నేటి తరం యువత చాకలైలమ్మ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు సిపిఎం పార్టీ నాయకులు. ఈరోజు చాకలైలమ్మ జయంతిని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని ఐలమ్మ విగ్రహానికి సిపిఎం పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నేటి తరం మహిళలకు ఐలమ్మ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఐలమ్మ ఆశయ సాధనలో ముందుండి పోరాడాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, ఎర్రవెల్లి నాగరాజు, ముక్తికాంత్ అశోక్, మల్లారపు ప్రశాంత్, గురజాల శ్రీధర్, నాయకులు రామచ అశోక్, పరశురాములు, బాబు తదితరులు పాల్గొన్నారు. చిట్టాల ఐలమ్మ ఆమె జయంతి మా సిపిఎం పార్టీ నుండి గణనీయంగా నివాళులర్పించడం జరిగింది. అంతేకాకుండా చిట్టాల ఐలమ్మ స్ఫూర్తితో మహిళలను ఏ రకంగా రక్షించుకుందో, దొరల నుండి, దొరల దోపిడి నుండి, దొరలను చేసిన అరాచకాల నుండి ఏ రకంగా రక్షించుకుందో ఆ ఐలమ్మ స్ఫూర్తితో ఈరోజు ఈ వెమ్లాడ సంబంధించిన ఈ డివిజన్ కాన్సల్సీ మహిళలందరూ తరలి రావాలి, ఆమె అండగా ఉండి ఆమె నీడలో మనం నడవాలని మేము తెలియజేస్తూ, అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐలమ్మ ఏ రకంగా పెట్టుబడిదారులను నిలువున కోటెత్తి ధరలు దొరలు తరిమి పెట్టిన ఘనత ఐలమ్మది ఉంది కాబట్టి ఈ పెట్టుబడిదారులు అమ్ముడు పోకుండా ప్రైవేటీకరణ ఆపాలి. విద్యా సంస్థలను ప్రైవేటీకరణకు అప్పచెప్పడము సరికాదు. ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేయడం ఇది మంచిది కాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విన్నవించుకుంటున్నాము, సవాలు కూడా విసురుతా ఉన్నాము. ఎందుకంటే మహిళలకు రక్షణ లేదు, అడుగడుగున అత్యాచారాలు అధికంగా పెరిగిపోతా ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వానికి మహిళలు కనబడలేదా? మహిళల చట్టాలు గట్టిగా అమలు చేయమని ఈరోజు ఈ ఐలమ్మ స్ఫూర్తితో మేము సవాలు విసురుతా ఉన్నాము. ఎందుకంటే మహిళల చట్టాలు అమలు చేయకుండా పెట్టుబడిదారులకు అమ్ముడు పోయి తన సొమ్మును దాచుకోవడానికి తప్ప ఇంకా మిగతాది ఏమి లేదని మేము ఈరోజు ఈ ఐలమ్మ స్ఫూర్తితో మేము ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు వేములవాడ పట్టణం లోపల 127వ జయంతిని చిట్టాల ఐలమ్మ జయంతిని నిర్వహించుకోవడం జరిగింది పార్టీ ఆధ్వర్యంలో. ఆ రోజులలో ముఖ్యంగా చిట్టాల ఐలమ్మ దొరలకు, దేశముఖులకు, భూస్వాములకు వ్యతిరేకంగా వెట్టిచాకిరి విముక్తి కోసం ఆనాడు ప్రజలను ఉత్తేజపరిచి తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసిన వనిత ఎవరైనా ఉన్నారంటే చిట్టాల ఐలమ్మ అనే చెప్పుకోవాలి. ఆమె ఆదర్శాన్ని అందిపుచ్చుకొని ఈ రోజులలో కూడా ఇప్పుడున్న యువత కూడా ఆమె చేసిన త్యాగాలను గుర్తించుకొని రానున్న రోజులలో కూడా ఆమె త్యాగాన్ని గుర్తించుకొని ఇప్పుడున్న మహిళా లోకం కానీ ఇప్పుడున్న యువత కూడా ఒక మంచి అభ్యుదయ భావాలు ఎంచుకొని ప్రగతి భావంలో నడవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆమె కుటుంబాన్ని కూడా త్యాగం చేసిన వనిత ఉన్నదంటే నిజంగా ఆ రోజులలో చాలా దుర్భరమైన జీవితం గడుపుతున్న ఆ రోజులలో పేదలకు అండగా నిలిచి దొరలకు, దేశముఖులకు వ్యతిరేకంగా తన కుటుంబాన్ని త్యాగం చేసిన వనిత ఇలా చాకలి ఐలమ్మ ఆమె జయంతిని జరుపుకోవడం మా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము సగర్వంగా మా కమ్యూనిస్టు పార్టీ పరంగా గర్విస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజులో కూడా పట్టణంలో కూడా అనేక ఉద్యమాలు చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ